హాయ్ హలో, వెల్కమ్ టు వస్దా టీవీ. నేను మీ వెంకట్. ఇటీవల కాలంలో చాలామందికి తెలియని వ్యక్తి, తెలిసిన తర్వాత నిరంతరం స్మరించుకునే ఒక శక్తి జార్జ్ రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ రెడ్డికి, ట్రావెన్పూర్కు చెందిన లీలా వర్గీస్కు నాలుగో సంతానంగా జన్మించారు జార్జ్ రెడ్డి. ఇక ఓయూ యూనివర్సిటీలో మరొక చెగువీర పుట్టాడనేది వాస్తవం. కాలేజీలో ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఎదురుడ్డి నిలబడేవాడు, పోరాటాలు చేసేవాడు. ఒక్కసారిగా 20 మందిని కొట్టగలిగే మంచి కిక్ బాక్సర్ కూడా జార్జ్ రెడ్డి. అలాగే చదువులో కూడా ముందుండేవాడు. చదువులో ఆయన మేధస్సుని ఆకాశం అంతా ఎత్తుకి ఉండేది. అది ఎలా అంటే, ఫిజిక్స్లో ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ని దిద్దిన ఒక ప్రొఫెసర్ డైరెక్ట్గా జార్జ్ రెడ్డిని కలిసేందుకు కాలేజీకి వచ్చేసాడు. సో అంత మేధావి జార్జ్ రెడ్డి. ఇక కాలేజీలో పియూసీ చేస్తుండగానే ఉస్మానియా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు. ఇక జార్జ్ రెడ్డికి పాఠాలు చెప్పిన ఒక ప్రొఫెసర్ తన బుక్లో, జార్జ్ బ్రతికి ఉంటే ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ గ్రహీత అయి ఉండేవాడని గొప్పగా రాయడం కూడా జరిగింది. ఇక జార్జ్ రెడ్డి 14 April 1972 ఆ స్టూడెంట్ లీడర్గా పోటీ చేస్తున్నప్పుడు తన మీద కొంతమంది దుండగులు కత్తిపోట్లు, దాదాపుగా 60 కత్తిపోట్లు దింపి ఆయన్ని చంపేశారు. సో ఈ జార్జ్ రెడ్డి రియల్ స్టోరీ మీద రేపు 22న సినిమా రాబోతుంది. సో ఈయన గురించి ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళి చూడండి. ఇలాంటి వ్యక్తుల చరిత్రలను చూస్తే మనం కొంత మారగలం. ఎందుకంటే మన ఇంటి పక్కన వాడికి ఏదైనా జరిగితే కూడా మనం పట్టించుకొని ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప వ్యక్తి స్టోరీ చూస్తే అయినా కొంచెం మారే అవకాశం ఉంటుంది కాబట్టి. సో జార్జ్ రెడ్డి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్దా టీవీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.